మెయిన్గా ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు వారి కష్టాలను తొలగించుకోవటానికి, వారు ప్రవేశించిన రంగాలలో మంచి ఫలితాలను సాధించటానికి సూర్యానుగ్రహం అవసరమండి. కాబట్టి సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యగ్రహానికి సంబంధించిన పరిహారాలను పాటించాలి. దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. మీ జాతకరీత్యా సూర్యుడు అనుకూలంగా ఉన్నట్లయితే చాలా వరకు మెరుగైన పొజిషన్ లో ఉంటారండి. కాబట్టి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కోసం ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే సూర్య బీజ మంత్రాన్ని వీలైనట్లయితే ప్రతిరోజు లేదా క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం కూడా 7 సార్లు పఠించాలండి. అలాగే సూర్యానుగ్రహం కోసం శివాలయాలను ఎక్కువగా దర్శించాలి. మీరు శివాలయానికి కానీ శివుడి యొక్క పుణ్యక్షేత్రాలను ఆదివారం నాడు కనుక మీరు దర్శించినట్లయితే మంచి ఫలితం ఉంటుందండి. అలాగే మీరు ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా పూలు పండ్లు పలహారాలు తీసుకువెళ్ళకపోయినా కొబ్బరికాయను మాత్రం ఖచ్చితంగా కొట్టాలండి. ఎందువలన అంటే జాతక పరిహారంగా మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ పగిలి ఎలాగైతే 2 ముక్కలు అవుతుందో అలాగే మీ దోషాలు, తెలుసో తెలియకో చేసిన పాపాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతాయి. కాబట్టి జాతక దోష నివారణ కోసం దేవాలయాలకు సందర్శించినప్పుడు తప్పకుండా కొబ్బరికాయను కొట్టాలి. దేవుడి కోసం పలహారం తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ కొబ్బరికాయను మాత్రం మర్చిపోవద్దండి. అలాగే సూర్యానుగ్రహం కోసం ఆదివారం రోజున సూర్యోదయం తర్వాత, అంటే సూర్య కిరణాలు అనేవి మీ పైన పడుతున్నప్పుడు, మీ ఇంటి టెరాస్ పైన కావచ్చు, డాబా పైన కావచ్చు, గోధుమలు, బెల్లం, నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్య భగవానుడికి నివేదించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుతూ ప్రత్యక్షంగా సూర్య భగవానుడికి పూజలు చేయాలండి. అంటే ఎవరైతే సింహరాశిలో జన్మించారో వారు ఆడవారైనా మగవారైనా సరే సూర్యానుగ్రహం కోసం మీ చేతులతో మీరే గోధుమలు, బెల్లం, నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్య భగవానుడికి నివేదించాలండి. ఆ సూర్యకిరణాలతో ఉత్తేజితమైన ఆ ప్రసాదాన్ని మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వీకరించాలి. అలా చేయటం వల్ల సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అనేవి మీ పైన ఉంటాయండి. సూర్యుడు కనుక అనుగ్రహించినట్లయితే సింహరాశి వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మెయిన్గా హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవండి. 100 మందిలో 10 మంది సింహరాశి జాతకులు గుండె జబ్బుల బారిన పడతారండి. కాబట్టి క్రమం తప్పకుండా సూర్య భగవానుడిని ఆరాధించటం మంచిది. అలాగే ఇతర రోజుల కంటే కూడా ఆదివారం, అది కూడా ఆరుద్రా నక్షత్రం వచ్చిన రోజున శివునికి కనుక రుద్రాభిషేకం చేపించినట్లయితే ఈ సింహరాశి వారు మంచి పొజిషన్కి వెళ్తారండి. అలాగే వీలైనట్లయితే ఆదివారం నాడు ఒక పూట ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి, మీ ఆరోగ్యం కనుక సహకరించినట్లయితే. అలాగే కొంతమంది సింహరాశి వారు మేము ఎలాంటి దానాలను ఇవ్వాలండి అని అడుగుతున్నారు. ఆదివారం నాడు గోధుమలతో చేసిన ఆహార పదార్థాలను అనాథలకు కానీ పేదలకు కానీ లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకి కనుక దానంగా ఇచ్చినట్లయితే మీకు మంచి జరుగుతుందండి, ఉన్నత స్థానాలను చేరుకోగలుగుతారు. అంటే గోధుమలతో చేసిన రొట్టెలు కానీ, చపాతీలు కానీ, గోధుమలతో చేసిన తీపి పదార్థాలు కానీ ఇలాంటివి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలాగే గోవులకు, ఆవులకు గోధుమలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలండి. ఈ సింహరాశి వారికి వారి జీవితంలో రవి, కుజ, రాహువు, గురు మహర్దశలు బాగా యోగిస్తాయండి. శనిదశ కూడా ఒక రకంగా బాగానే ఉంటుంది. ఈ సింహరాశి వారికి శివార్చన కానీ ఆంజనేయార్చన బాగా మేలు చేస్తుంది. కాబట్టి నేను ఇందాక చెప్పినట్లుగా ఆదివారం నాడు ఎప్పుడైతే ఆరుద్రా నక్షత్రం వస్తుందో ఆ రోజున సింహరాశి వారు ఖచ్చితంగా శివాలయానికి కనుక వెళ్ళినట్లయితే చాలా మంచి జరుగుతుందండి. ఆ శివయ్య యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మీ పైన పడతాయి. అలాగే చాలా మంది రుద్రాక్ష వేసుకోవచ్చు అని తెలిసినా సరే నెగ్లెక్ట్ చేస్తారండి. రుద్రాక్ష కనుక మీ మెడలో ఉన్నట్లయితే లేదా మీ శరీరానికి దగ్గరలో ఉన్నట్లయితే, మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను కనుక మీరు కొనుగోలు చేసినట్లయితే మీ పైన నెగిటివ్ ఎనర్జీ అనేది పడదండి.
మీ పైన ఎవరైనా చాతబడి చేసినా లేదా ఇతర తాంత్రిక విద్యలు ప్రదర్శించినా సరే మీ పైన ఎటువంటి నెగిటివ్ ప్రభావము కూడా పడదు, దిష్టిని కూడా ఆపుతుందండి. కాబట్టి సింహరాశి మఖానక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను, ఒరిజినల్ రుద్రాక్షను ధరించండి. పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులేమో ఏకముఖి రుద్రాక్షను కానీ లేదా వీరు ద్వాదశముఖి రుద్రాక్షను కూడా ధరించవచ్చు. ఈ సింహరాశి వారికి ఎరుపు, ఆకుపచ్చ, నారింజ రంగులు బాగా కలిసి వస్తాయండి. మీరు కనుక పచ్చరంగు దుస్తులను ధరించినట్లయితే, అంటే ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు కానీ మనసు బాగోలేనప్పుడు కానీ పచ్చరంగు దుస్తులను కనుక ధరించినట్లయితే విజయం చేకూరుతుందండి, మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఈ సింహరాశి వారికి 1, 4, 5, 9 ఈ 4 సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చండి. అలాగే మీకు బాగా కలిసి వచ్చే రోజులు ఏమంటే ఆదివారం బాగా కలిసి వస్తుందండి. ఎందువలన అంటే సూర్యానుగ్రహం ఉంటుంది కాబట్టి. ఆదివారంతో పాటుగా సోమవారం కూడా బాగా కలిసి వస్తాయి. కాబట్టి సింహరాశి వారు ఏదైనా ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి కానీ ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు కానీ ఆదివారం సోమవారం రోజున కనుక మీ పనులను తలపెట్టినట్లయితే ఆటంకాలు అనేవి ఉండవు. అయితే బుధ, గురువారాలు మీకు పెద్దగా కలిసి రావండి. ఈ 2 రోజుల్లో ముఖ్యమైన పనులను తలపెట్టకపోవటమే మంచిది. అలాగే సింహరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, ఎవరి దగ్గర నుండి కూడా, తెలిసిన వారి దగ్గర నుండి అయినా తెలియని వారి దగ్గర నుండి అయినా సరే ఉచితంగా ఏ వస్తువుని కూడా స్వీకరించవద్దు. మెయిన్గా బూడిద గుమ్మడికాయ కానీ లేదా ఇనుముతో చేసిన వస్తువులనైతే అస్సలు స్వీకరించవద్దండి. ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి ఇచ్చిన తర్వాతే, అంటే బదులుగా ఇచ్చిన తర్వాతే ఆ వస్తువుని స్వీకరించడం మంచిది. 1 రూపాయి అయినా సరే వారికి బదులుగా ఇవ్వండి, లేదంటే అది మీకు దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే మన జ్యోతిష శాస్త్రం ప్రకారం భూత బలి అంటారండి. అనగా మనం మనిషి పుట్టుక పుట్టాం కదా, జంతువులకు కానీ పశుపక్షాదులకు, క్రిమి కీటకాలకు ఆహారాన్ని, వాటి దాహాన్ని కనుక తీర్చగలిగినట్లయితే జాతకరీత్యా మీరు అనుభవించవలసిన ఎన్నో సమస్యలు, కష్టాలు ఈ భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతాయండి. కాబట్టి సింహరాశి వారు మీ ఇంటి దగ్గరలో కానీ, మీ ఇంటి ఆవరణలో కానీ, లేదా మీ ఇంటి పైకప్పు పైన పక్షుల యొక్క దాహాన్ని తీర్చడానికి మట్టి పాత్రలో నీళ్లు పోయటం కానీ లేదా గింజలు వేయటం కానీ వాటికి ఆహారాన్ని అందించడం కనుక చేసినట్లయితే జాతకరీత్యా మీరు అనుభవించవలసిన కష్టాలు, సమస్యలను మీరు అనుభవించవలసిన అవసరమే లేదండి. దానినే జ్యోతిష శాస్త్రం ప్రకారం భూత బలి అంటారు. అలాగే సింహరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఇంకొక విషయం ఏంటంటేనండి, మీ రాశికి అధిపతి సూర్యభగవానుడు కాబట్టి సూర్యోదయానికి ప్రతిరోజు కూడా ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించటానికి లేదా సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించటానికి ప్రయత్నించండి. సూర్యోదయం తర్వాత మాత్రం నిద్ర లేవద్దండి, అది మీకు ఎంతో దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సింహరాశి వారు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల మీద బయలుదేరేటప్పుడు తీపి పదార్థాలను తిని వెళ్ళటం మంచిది. ఒకవేళ ఇంట్లో స్వీట్స్ లేకపోయినా సరే పంచదారనైనా సరే నోట్లో వేసుకుని వెళ్ళటం మంచిదండి. ఈ పరిహారాలన్నీ కూడా పెద్దగా ఖర్చుతో కూడుకున్నవి కావండి, ఇవన్నీ కూడా సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు పొందటానికి మాత్రమే. మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్యుడి ఆశీస్సులు కనుక మీ పైన ఉన్నట్లయితే జీవితంలో మంచి స్థాయికి చేరుకోగలుగుతారండి. కాబట్టి ఈ చిన్న పరిహారాలను కనుక మీరు పాటించినట్లయితే మంచి పొజిషన్కి చేరుకోగలుగుతారు. ఈ చిన్న చిన్న దానాలను చేయండి.